ये मुख्यमंत्री अपने आप को इतना असुरक्षित महसूस करते हैं, खुद पर विश्वास का नामो निशान नहीं है। इसलिए या तो ज्योतिष पे भरोसा करते हैं, या पूजा पाठ पे भरोसा करते हैं, या तो नींबू मिर्ची बांध करके गुजारा करते हैं। इतना अपने आप को असुरक्षित मानते हैं कि हमने एक आयुष्मान भारत योजना बनाई, प्रधानमंत्री पीएम जय योजना। इस देश के 50 करोड़ से ज्यादा लोगों को अगर गंभीर बीमारी किसी को हो जाए, किडनी की, हार्ट की, कैंसर की अगर गंभीर बीमारी हो जाए, तो ये गरीब बेचारा मध्यम वर्ग का व्यक्ति कहां अस्पताल में खर्चा करेगा। मोदी सरकार ने योजना बनाई मोदी केयर की, 5 लाख रुपया साल भर में उस परिवार को खर्चा होगा तो वो भारत सरकार देगी। भाइयों बहनों, ये इतने असुरक्षित है, इतने असुरक्षित है कि मोदी के नाम की योजना आ जाएगी तो यहां कोई उनको पूछेगा नहीं, तो उन्होंने इस योजना में जुड़ने से मना कर दिया। यहां के गरीबों के साथ उन्होंने अन्याय किया है, गरीबों का नुकसान किया है। मित्रुलारा, ఇక్కడుండేటువంటి ముఖ్యమంత్రిని మీరు గమనిస్తున్నారు, ఈయన తీవ్రమైనటువంటి అభద్రతా భావంతో ఇబ్బంది పడుతున్నటువంటి ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసినా ఎక్కడో మంత్రమని, ఎక్కడో తంత్రమని ఏ నిమ్మకాయ మిరపకాయ వీటన్నిటిని పూజలు చేయడం తప్పిస్తే మనం ఇంకేది గమనించట్లేదు. ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి అభద్రతా భావంతో ఉండేటువంటి ముఖ్యమంత్రి, ఈయన ప్రభుత్వం ఏం చేసిందయ్యా ఇక్కడి బీద వాళ్ళకంటే? ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ పిఎంజే కార్యక్రమం ఏదైతే ఉందో, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఏదైతే ఉందో, ఆరోగ్య భద్రత కోసం 50 కోట్ల ప్రజానికానికి అవసరమైనటువంటి ఆరోగ్య భద్రత కోసం ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అభద్రత కారణంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేయడానికి నిరాకరించాడు. దీని కారణంగా ఎవరికి నష్టమయ్యా అంటే తెలంగాణలో బీద బడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో, అది కిడ్నీ వ్యాధి కానీ, అది హృదయానికి సంబంధించినటువంటి వ్యాధి కానీ, అది ఇంకే రకమైనటువంటి క్యాన్సర్ వ్యాధి కానీ, వీళ్లకు అనారోగ్యంలో సంవత్సరానికి 5 లక్షల రూపాయల మందులు కానీ, చికిత్స కానీ ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం గ్యారంటీ నిలబడిందో దాన్ని అమలు చేయలేదు. దాని కారణంగా తెలంగాణ బీద కుటుంబాలకు నష్టం జరిగింది. సాథియో, ఈ ఆయుష్మాన్ భారత్ యోజనకు 2 మహీనే హుయే హై. 2 మహీనే మే 3 లాఖ్ పరివారోనే ఇస్కా ఫాయదా ఉఠాయా హై. గంభీర్ ప్రకార్ కే ఉన్కే ఆపరేషన్ హుయే హై, ఉన్కీ జిందగీ బచ్ గయీ హై. भाइयों बहनों, इसमें तेलंगाना का एक भी नहीं है, और इसके लिए जिम्मेवार ये आपके मुख्यमंत्री हैं, उनकी सरकार है, इनकी पार्टी जिम्मेवार है।